హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రాండ్ వన్ మామ్తో ముచ్చట్లు. ఈరోజు నేను మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మహబూబ్నగర్లో. ఈ పిల్లల మరి అనేది మహబూబ్నగర్లో చూడదగినదని కొంచెం పిల్లల మరికి ఒకసారి వచ్చాము, అంటే ఎప్పుడో ఒకసారి కదా అని. సో ముందైతే ఎంట్రన్స్ కార్డ్, ఇక్కడ మనకి రూల్స్ రెగ్యులేషన్స్, ఎంట్రీ ఫీ అవన్నీ ఉంటుందన్నమాట. సో ఈరోజు అయితే నేను మా కుట్టక్కతో వచ్చాను. హాయ్ కుట్టక్క. సో ముందైతే ఇక్కడ మాకంతా చెప్తారనమాట ఏమేమి ఉంటుంది లోపల, ఏమేమి చూడవచ్చు. పెద్దలకైతే 20, పిల్లలకి 10. ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి ఈరోజు క్లోజ్ ఉంది పిల్లల మరి, అందుకని నేను మీకు అంతా మ్యూజియం అవంతా చూపించలేకపోయాను. బట్ నా వల్ల అయ్యేంత వరకు నేను చూపించాను. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పిల్లల మర్రి 800 ఏళ్ల నాటి వృక్షం. ఇది మన మహబూబ్నగర్లో చూడవలసిన అత్యంత ఆసక్తికరమైన వృక్షం. ఇది టౌన్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ చెట్టు కింద ముస్లిం సెయింట్ ఒక సమాధి కూడా ఉంది. దూరం నుంచి చూస్తే ఈ చెట్టు ఆకుపచ్చ ఆకులతో చిన్న కొండలాగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ చెట్టు 1000 మందికి ఆశ్రమం ఇవ్వగలదంట. ఫ్రెండ్స్, ఈ చెట్టు యొక్క శాఖలు 3 ఎకరాల స్థలం వరకు విస్తరించి ఉన్నాయంట. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న జంతు ప్రదర్శనశాల మరియు ఒక పురాతన వస్తు మ్యూజియం కూడా ఉందంట. ఫ్రెండ్స్, యాక్చువల్గా చెప్పాలంటే గుడ్ ఫ్రైడే రోజు హాలిడే అని పెట్టారు, కానీ అది చాలా రాంగ్ డిసిషన్. గుడ్ ఫ్రైడే రోజే అందరికి హాలిడే అని వస్తారు, ఇదైతే చాలా రాంగ్ డిసిషన్ అసలు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది శ్రీరాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం అన్నమాట. ఇది 16వ శతాబ్దం నాటిది. ఇది కూడా మేము చూడలేకపోయాం ఫ్రెండ్స్ గుడ్ ఫ్రైడే వల్ల, అసలుకి చాలా మిస్ అయ్యాము. ఇక్కడ చూస్తున్నారు కదా 16వ శతాబ్దం అంటే ఏంది ఫ్రెండ్స్, అసలుకి నిజంగా అసలు క్రియేట్ నాకంటే ఎక్కువ మా తమ్ముడు మిస్ అయ్యాడు. ఫ్రెండ్స్, మా తమ్ముడికి హిస్టరీ అన్నా ఏదన్నా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. వాడికి ఒక టాస్క్, ఎక్కడికి వెళ్ళినా అది ఏముంది అసలుకి, ఏంది ఆ ప్లేస్. ఫ్రెండ్స్, నేను ముందే చెప్పాను కదా దూరం నుంచి చూస్తే మొత్తం ఇది కొండలాగా కనిపిస్తుందని. సో మా అందుకనే బ్రిడ్జ్ కట్టారు. సో మా తమ్ముడు ఆ బ్రిడ్జ్ ఎక్కి అంతా ఆ కొండ అంతా చూశారనమాట మంచిగా. మేమైతే ఎక్కలేదు, మా తమ్ముడు చూశాడనమాట. ఫ్రెండ్స్, దీని పక్కనే ఒక తోట ఉందన్నమాట, ఇది కూడా లాక్ వేసుకొని ఉంది. దీనిలోకి కూడా ఎంటర్ కాలేమంటే మామిడికాయ తోట, జామకాయ తోట అంతా ఉంది. సో ఇదొక నర్సరీ లాగా అనమాట. సో మేము ఒక్కసారి మీకు ఇలా చూపిస్తున్నాము, లోపలికి అయితే ఎంటర్ కాలేము. సో అంత దాని తర్వాత ఇక్కడ పురావస్తు మ్యూజియం ఉందన్నమాట, అది కూడా లాకే ఉంది అసలుకి. ఇక్కడ మా మమ్మీని చూడండి ఫ్రెండ్స్, ముసుగు వీరాలాగా ఎట్లా నడుచుకుంటూ పోతుందో, స్కార్ఫ్ కప్పుకొని మొత్తం. అంటే నిజంగా ఫ్రెండ్స్ ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి. 1, 2, 3 మధ్య అయితే అసలుకి ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, దీని పక్కనే పెద్ద మామిడి తోట ఉందన్నమాట, పర్మిషన్ లేనిదే దీని లోపలికి ఎంటర్ కాలేమన్నమాట. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు జంతు ప్రదర్శనశాలకి వెళ్తున్నాము, మినీ జూ పార్క్. ఇక్కడ ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం, చలోండి ఫ్రెండ్స్. సో ఏదో చేసేసి ఎంట్రన్స్ అన్నమాట. అంటే మేము చూసాము జంతువులు, స్నేక్స్, బర్డ్స్, డిఫరెంట్ అవి. అసలుకి మీరు వీడియోని ఎండ్ వరకు చూడాలి, మజానే వేరే అసలుకి. ఏమంటావు మమ్మీ? ఎస్, యు ఆర్ కరెక్ట్. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం అన్నమాట జంతు ప్రదర్శనశాల లోపలికి. సో ముందైతే ఇక్కడ ఈ కోడి పేరు వచ్చేసేసి ఎరుపు రంగు అడవి కోడి. సో అక్కడ మూలకు ఉంది చూడండి ఫ్రెండ్స్, ఎరుపు రంగు అడవి కోడి. ఎప్పుడైనా చూసావా మమ్మీ? ఇది చూడలేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సిల్వర్ పీజాంట్. సో ఇక్కడ వాటర్ స్ప్రింక్లర్స్ పెట్టారు, అంటే ఎండకి విపరీతంగా ఉంది కదా, ఎండ నుంచి ఉపశమనం పొందడానికి కోసమని వాటర్ స్ప్రింక్లర్స్ పెట్టారనమాట. ఎందుకంటే అది షెడ్ లాగా ఉంది కదా, ఇంకా విపరీతమైన వేడి ఉంటుంది, డైరెక్ట్ సన్ రేస్ పడుతున్నాయి చూడు. అందుకని అట్లీస్ట్ ఆ స్ప్రింక్లర్స్ ద్వారానన్నా వాటికి చల్లదనం కల్పిస్తున్నారు. వావ్. నెక్స్ట్ వచ్చేసేసి అలెక్సాండ్రిన్ పారాకెట్, ఇది పెద్ద రామచిలుక అనమాట. ఇది వచ్చేసేసి రోజ్ రింగర్ ప్యాకెట్, కాకటైల్స్ ఏదో కొత్తగా ఉన్నాయి బర్డ్స్ అక్కడ. అన్ని రామోజీ ఫిలిం సిటీలో చూసాను చూడు, ఇలాంటి బర్డ్స్ అన్ని మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ. అవును ఫ్రెండ్స్, చిన్నప్పుడు రామోజీ ఫిలిం సిటీకి. ఇది డవ్ అనమాట, గువ్వ పాట ఉంది, గువ్వ గోరింకతో అలా ఉంది మన గువ్వ. అవును ఫ్రెండ్స్, ఇది వచ్చేసి స్పీజియన్ పావురం.
గువ్వా పీజీ అని ఒకటేలా కనిపిస్తున్నాయి రెండు. మనం ఫస్ట్ గువ్వని చూసి పీజీ అని అనుకున్నాం కదా. అవును, ఆ పేరు చూసాక తెలిసింది. ఇది వచ్చేసి పీ ఫౌల్, నెమలి. మామూలు ఇక్కడ ఏందన్నా నెమలికి ఏందో వేరే వర్డ్ రాశారు. యాక్చువల్గా మమ్మీ పికాక్ లో మేల్ని పికాక్ అంటారు, ఫీమేల్ని వచ్చేసేసి పీ హెన్ అంటారు, రెండింటిని కలిపి పీ ఫౌల్ అంటారు. అర్థమైందా మమ్మీ? నా సబ్జెక్ట్లు వచ్చింది అందుకని. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ మమ్మీ. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూసిన పాములు పండు కాదు కొండ చిలువ అను అంటే. ఓకే, కొండ చిలువ అంటే పామే కానీ కొండ చిలువ అంటారు దాన్ని. ఓకే, అవి పండుకొని ఉన్నాయి కానీ ఫ్రెండ్స్, కానీ లేస్తే మజాకిక్కుంటుండే ఫ్రెండ్స్, కానీ అవి పండుకొని ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంది అసలుకి, చూసినా కదా పాములు ఎంత అసలుకి ఫస్ట్. రకరకాల స్నేక్స్ ఉన్నాయి అక్కడ. ఇది జర్రిపోతు ఊర్లలో ఎప్పుడు కనిపించేది అనమాట, జర్రిపోతు అంటుండ్రి మేము చిన్నగా ఉన్నప్పుడు. జర్రిపోతు అన్ని పాములు ఉన్నాయి ఇక్కడ. నీళ్లు కట్టే, అది నీళ్లు పెట్టే దగ్గర ఉంటుంది, వ్యవసాయ భూముల దగ్గర. నాకు బాగా తెలిసి వస్తుంది మమ్మీ పాములు అవి. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మగర్మచ్ క్రాకడైల్స్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్గా మా మమ్మీ చాలా అసలు ఒక్కసారి కదులుతూ నీళ్ళు భయపడ్డదు ఫ్రెండ్స్, ఏందయ్యేమో అసలుకి. ఇంకా ఇవి కూడా వీటి ఎండ నుంచి కాపాడుకొని వీళ్ళకి షెడ్ పెట్టారు. ఇవి కూడా చాలా తెలివిగా షెడ్ కింద పోయి వండుకున్నాయి చూడండి ఫ్రెండ్స్. అసలుకి మూవ్ అయితే బాగుంటుంది, పండుకున్నాయి హాయిగా. ఏమంటావు మమ్మీ? అక్కడ రాశారు కదా అన్న, అవి గుడ్లు పెట్టే సమయంలోనే బయటికి వస్తాయని. అచ్చా, గుడ్లు పెట్టే సమయంలోనే బయటికి వస్తాయి. ఇప్పుడు మేము ఎక్వేరియం దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. సో చూడండి ఎక్వేరియం కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంట్రన్స్ ఆఫ్ అక్వేరియం. సో ముందైతే ఇక్కడ ఆ ఫిషెస్ చూపించారు, అలాంటి దాన్ని వాటి పేరు పేరు పెట్టారనమాట పైన. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయన్నమాట అసలుకి. అంటే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇన్ని ఫిషెస్ అసలుకి. ఎలా చెప్తావు, రామోజీ ఫిలిం సిటీలో చూడలేదా? అంతా మర్చిపోయాను మమ్మ అసలుకి, చిన్న ఉన్నప్పుడు ఏంటివి. ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని డిఫరెంట్, నేను చూపిస్తాను ఇప్పుడు. ఇలాంటి గోల్డెన్ ఫిష్లు మన ఇంట్లో కూడా ఎక్వేరియంలో పెట్టుకునేది. ఇప్పుడు అంటే మనం తీసాం కానీ ఎక్వేరియము. ఇవి కామన్గా అన్ని తోన్లో కనిపించే ఫిష్లే. కొన్ని ఫిష్లు మాత్రం మనకు రేర్గా కనిపించే ఫిష్లు ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఈ ఫిషెస్ చూడండి ఫ్రెండ్స్, ఎంత చిన్నగా ఉన్నాయో. ఇంకా ఇక్కడ చూడండి, ఇవి వాటి ఫుడ్ని తింటున్నాయి అన్నమాట అసలుకి. అవి ఎయిర్ బబుల్స్ లాగా, అంటే జస్ట్ ఆక్సిజన్ కోసం అన్నట్లు అలా పెట్టారు. ఎయిర్ పంప్ ద్వారా వాటర్ అలా బబుల్స్ రూపంలో వస్తుంది. వాటర్ బ్యూటిఫుల్ విజువల్ కదా ఫ్రెండ్స్, ఇది అసలుకి ఫుడ్ తింటున్నాయన్నమాట. ఇప్పుడు వీటిని డిస్టర్బ్ చేయొద్దు మనము, ఇంకా వేరేతో వెళ్ళిపోదాము, వేరే ఫిష్లను చూద్దాం. ఇక్కడ చూడండి ఇవి ఎంత చిన్నగా ఉన్నాయో ఈ ఫిషెస్. ఇంకా ఇక్కడ కూడా ఎంత చిన్న చిన్న ఫిషెస్ అసలుకి చూడండి, అసలు చిన్న చిన్న ఫిషెస్. వాహ్, ఇవైతే షార్క్ ఫ్రెండ్స్, బ్లాక్ షార్క్. హోటల్ వ్యూ చూపినాను ఎంట్రీ నుంచి. ఇది కూడా రేకుల షెడ్డే నాన్న, అక్కడ వేడి ఎక్కువ ఉంటుందని చెప్పి పైన థర్మాకులతోనే సీలింగ్ చేశాడు చూడు, అట్లీస్ట్ ఆ వేడి నుంచి ఉపశమనం పొందడానికి. తర్వాత పక్కన యాక్చువల్గా అది థియేటర్ టైప్ అనమాట, అక్కడ ప్రదర్శన ఇవ్వాలి కానీ అది కూడా మూలకు పడిపోయింది అనమాట, ఎలాంటి ప్రదర్శన లేకుండా ఆ చైర్లు అవన్నీ. అమ్ములు ఇక్కడ చూస్తున్నావు కదా, ఇది దేవగన్నేరు చెట్టు, ఎక్కువ విలేజ్లలో బాగా కనిపించేది చెట్టు. ఇప్పుడు రేరు కాబట్టి మీరు చూడొచ్చు, దాన్ని దేవగన్నేరు అంటారు. వృక్షో రక్షతి రక్షిత, అంటే ఇక్కడ మనం చెట్లను ఎంతో పెంచితే అవి మనను అంత రక్షిస్తాయి. మనం కూడా చెట్లను పెంచాలి నానా. వావ్, వాట్ ఎ నైస్ స్టేట్మెంట్ మామీ, చాలా బాగుంది. అది మనం ఇచ్చిన స్టేట్మెంట్ కాదు, అది ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ చూస్తున్నావు కదా, ఇది ఒక ఫారెస్ట్, నల్లమల్ల ఫారెస్ట్ రేంజ్ కిందికి వస్తుందని ఇక్కడ రాశారు. ఇక్కడ మనం జింకలను చూసాం కదా, అది చూపించాలి. జింక చూడు, మనం ఇక్కడికి వచ్చామని దానికి ఏదైనా ఫుడ్ వేస్తామని వచ్చింది, కానీ మన చేతిలో ఏం ఫుడ్ లేకుండా ఆ టైంలో పాపం అది ఆశగా పైనకి చూస్తుండే, మనం ఏమైనా త్రో చేస్తామేమో అని. యాక్చువల్గా దానికి అలవాటు ఉన్నట్టుంది, అలా వేస్తారో ఏమో, మనకు ఐడియా లేక మనం ఏం తీసుకెళ్ళలే ఫుడ్డు.
అది ఇంకా వెతుకుతూ ఉంది ఏమైనా దొరుకుతుందా అని. అక్కడనేమో ఇంకా 3-4 ఉన్నాయి చూడు దూరంగా వ్యూ. అవును అక్కడ ఇంకా చాలా జింకలు ఉన్నాయి. ఇప్పుడు మనకి వీడియో కోసం అని ఒక్క జింక వచ్చింది. వీడికి పాతకాలం అంటే ప్రాణం. అవునా? ఎందుకు ఇష్టం నీకు హిస్టరీ అంటే? డిస్కవర్ చేస్తాడు ఏమైంది అసలుకి. చిన్నపల్లి చూచాను ఇంకా. ఫ్రెండ్స్ ఇక్కడ తవ్వకాల్లో బయటపడినటువంటి స్టాచ్యూలని ఇక్కడ ప్రదర్శనకు పెట్టారనమాట. యాక్చువల్గా మేము వీటిని స్టాచ్యూ ఏంటి తమ్ములు? బుద్ధ. రాంగ్. అది వచ్చేసి మహావీర స్టాచ్యూ. నువ్వు గౌతమ బుద్ధుంది కాదు. అచ్చా గౌతమ్ బుద్ధుది కాదా? అంటే డిఫరెన్స్ ఏందమ్మా అసలు నాకు అది అర్థం చేయి అసలు. ఇగో మహావీర స్టాచ్యూ చెస్ట్ దగ్గర బేర్గా ఉంటుంది. అక్కడ శ్రీవత్స అనే మార్క్ ఉంటుంది చూడు. తర్వాత రైట్ కాల్ అనేది లెఫ్ట్ కాల్ మీద వేసుకొని కూర్చుంటారు అనమాట. అదే గౌతమ్ బుద్ధునికి చేతిలో ముద్రలాగా కనిపిస్తుంది నీకు. హ్యాండ్ పైనకి ఎత్తుకొని ఒక ముద్ర సైన్ ఉంటుంది. అలాంటి సైన్ లేదు. ఇది మహావీర అనమాట. ఓకేనా? ఇతను జైన మతానికి సంబంధించినటువంటి టీచరు. 24వ తీర్థాంకర టీచర్. నీ సోషల్ బుక్లో వచ్చి ఉండొచ్చు. వచ్చింది కానీ సోషల్ బుక్లో వచ్చిందంట చూడు, స్టేట్ సిలబస్ దాంట్లో. వావ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్. వెళ్ళాక రెఫర్ చేయి. అది మహావీర. ఓకే మమ్మీ. కన్ఫ్యూజ్ అవుతుంటారు మహావీర బుద్ధ స్టాచ్యూకి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ట్రంక్తో చేసినటువంటి బెంచెస్, అలానే డస్ట్బిన్స్ చూడడానికి చాలా బాగున్నాయి కదా. సో చూసారు కదా ఇదన్నమాట ఒక విజిట్ పిల్లల మర్రికి. సో ఇదేంది మమ్మీ అసలుకి, ఇదేంది అకేషన్ ఏంది అసలుకి? అది ఊరేగింపు నాన్న. ఊర్లలో ఎల్లమ్మ జాతర అని చేస్తారనమాట. ఆ టైంలో వారి మీదకి దేవత వచ్చిందని అలా చేస్తారు సపరేట్గా. అది మేము ఊర్లలో పెరిగాం కాబట్టి అప్పుడు మాకు బాగా తెలిసేది. ఇప్పుడు ఎన్నో రోజుల తర్వాత ఈ అకేషన్ చూస్తున్నాను. అది బోనం అంటారనమాట, దేవతకు తీసుకెళ్లేది. అక్కడ ఆమె విచిత్రంగా డ్యాన్స్ చేసిందన్నావు కదా, అది విచిత్రంగా అన్నా వాళ్ళ మీదకి దేవత వచ్చిందని చేస్తారు అలా. వావ్ వాట్ ఎ నైస్ ఇన్ఫర్మేషన్. ఈరోజు ఎంతో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ వీడియో వల్ల. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కనుక మీకు కావాలి అంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ అందరినీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు గుడ్ బై.